ఏం అంటున్నా నా కూతుర్ను అయినా ఎన్నాళ్ళకి వచ్చాను నా కూతుర్ను నీకి ఆసుపత్రిలోకి వచ్చా ఇంటికాడ వచ్చి బా మిడకాయ చూడు ఇంచేస్తాడేమో చూడే సామి అన్న మళ్ళీ మెడ సొట్టకుంది అది సొట్టకుంది నాకు ఎకరా ఎక్కువ రాశాను అడుగుతాడు ఎవడు హనుమంత్ కాకి ఏం సాయం కర్రగా ఉన్నాడు చూడొచ్చు కదా పేలు పడినా పిల్లకి పిల్లకి పేలు పడినట్టు చూడొచ్చు కదా నువ్వు మళ్ళీ సర్లే నా కూతురికి బారసాల చేస్తున్నాం వచ్చావా బారసాల బారసాల ఉయ్యాల ఉలే ఉయ్యాలేసే ఫంక్షన్ ఉయ్యాల ఉయ్యాలేసే ఫంక్షన్ ఈయనేచ్చాం కొనుక్కోచ్చు ఒకటి పదహారు రోజులు రాదు ఓ నిద్రమని పిల్లని అన్నొచ్చురా అని చెప్పి చెల్లికి వెళ్ళిపోతుంది ముఖము అదే కర్రే ఉంది సూదేపినికి డాక్టర్ పిలిచిన వాడికి బాహా ఇంతకేం సూదేపియాలో ఇంకేమన్నా మన వాళ్ళకి ఇంకేమన్నా చూడు చెప్తారు నేను ఇచ్చిన కదా డబ్బులు కాళ్ళ నొప్పులకైతే మీ మనరాలు ఏమో అలిగిందంట చూడు ఏం మళ్ళీ ముక్కు లావలేదని అలిగిందంట లావలేదని అలిగిందంట తంగడాక తెచ్చేసిన ఇంకా లేయే చెజ్జు ఏం లేవు కుంకుమ పసుపు ఆకు పెట్టడం లేదా పసుపు కుంకుమ టెంకాయ ఇప్పుడు నింబై తెచ్చా ఎంతసేపు తెచ్చా రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ ఈరోజు వచ్చేసి నాకు 13 రోజుల అప్పుడు డెలివరీ ఏంటంటే ఇక్కడ కొంచెం 13 రోజుల అప్పుడు కొంచెం సాంప్రదాయం ఉందనమాట చల్ల నీళ్ళలో కాల చేతులు పెట్టాలనుకుంటే దేవత దగ్గరికి వెళ్ళి ఇలా పసుపు కుంకుమ అంటే గంగమ్మకు పూజించాలంట నాకు కూడా పెద్దగా తెలుసు మా బామ్మ చెప్పింది ఇక్కడ ఉంది ముసలి బామ్మ అందుకోసమే బామ్మ అని ముసలి బామ్మ అని అది ఫ్రెండ్స్ ఏంటంటే గంగమ్మకు పూజ చేయాలంట చల్లనీళ్ళు ఒకవేళ పొరపాటున మనకు తెలియకుండా చల్లనీళ్ళ చేతులు పెట్టినా ఏం కాకూడదని అది పద్ధతి అంట పద్ధతి అంట అది కానీ మనం నమ్మాలి కదా చెప్పమాట ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇప్పుడు గంగమ్మ దగ్గరికి వెళ్తున్నా అంటే ఇక్కడ మా దగ్గర ట్యాప్ ఉందన్నమాట అక్కడ కుళాయికి పూజ చేసి టెంకాయ కొట్టేసి అక్కడ నుండి ఒక చెంబుతో వాటర్ తెచ్చుకొని పాపకి ఏ నీళ్ళలో స్నానం చేస్తున్నామో ఆ చల్లని వాటర్ తెచ్చి దాంట్లో వేయాలంట ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా మీరు కూడా రండి జాగ్రత్త పాపని ముసలామికి నీళ్ళు దొడుపులావనే ఏం చల్లా గోపూరి రెడీ ఇట్రా 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 మీరందరూ ఇట్రా అమ్మ పూజ చేసుకుని రారి పడతాడు పడు పడతాడు పేరు ఇన్నెలో పడతాడు వరే నేను ఎత్తురా నీళ్ళు ఎక్కడుంటే అక్కడ గంగమ్మ ఉన్నట్ట వరుణ్ ఏ సాయం పేరు ఏం పేరు సాయ వరుణ్ ఏం పేరు సాయం పేరు బా ఏం పద్ధతిగా దండాలు పెడతారా మీరు సుబ్బులమ్మ తల్లి సుబ్బు సాయం పేరు మీ బా చెప్పినాడు ఏం పేరు ఆడు సినిపచ్చిందే తోడి దూరమే గిందనే వాళ్ళ దగ్గర దగ్గర తిరుగుతుంది అంట కిందిరా నా వీడియోస్ దుమ్ము
నేషనల్ నైన్ కాలి కాలి ఏం చేస్తున్నావు సుబ్బు గబ్బు గబ్బు పంచాయతీ రోజు చేస్తున్నారు గబ్బు పంచాయతీ కదా ఇది పద్ధతి అంట ఎవరు చెప్పారు పద్ధతి మామ చెప్పింది మామ అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను పొరపాటు సల్లల నీళ్ళ చేతులు పెడితే ఏం కాకూడదు అంట దానికి కుళాయి పూజ చేయాలంటారా గంగమ్మ పూజ చేసుకోవాలంట ఓ అయ్యమ్మ బాగుంది గంగమ్మ ఆడదా నాకు తెలుసుమే గంగమ్మే బావా నీవే కాదు గంగమ్మ అంటే బెమ్మయ్య కాడాలమ్మ మంచిది నువ్వు ఏం చేస్తున్నావు గంగమ్మ అంటే మా పెద్ద గంగమ్మ గంగమ్మకు పూజ చిన్నమ్మకు పూజ పెద్దక్కకు పూజ చిన్నబాబుకు పూజ ఈరోజు ఈ పూజ అయిపోతుంది పదహారు రోజులు నాపద్దు బారసాల ఇచ్చాలి మళ్ళీ తర్వాత ఆపరేషన్ పోతుంది ఏ పర్లేదు మా సుబ్బుకు అంతేనా సుబ్బు సుబ్బు ఫ్యామిలీ ఉమెన్ అయింది ఇప్పుడు అంటే ఇంతకుముందు ఏ ఉమెన్ రా ఆ చెమ్ము తేర్రా చెమ్ము నీళ్ళు తీసుకోనికి ఏమన్నా ముక్కుని చేయమే బాబు మనసులో గట్టిగా చెప్పు మేము మాట్లాడతా బ్రహ్మండ నీళ్ళు పడుతుంది వానలు దేవుని ముక్కునికి రాలే టెంకాయ నీళ్ళు దానికి వచ్చినారు ఇద్దరు నా వెళ్ళి కొడో నువ్వు దాతావు అరుణ్ నువ్వు దాతావా ఏంది మళ్ళీ ఊయాలి తొట్టనా తీకూడదే పలగొట్టాల కొప్పు తీసిపెట్టు వాణి ఆయమి కట్టి రా వాణి కట్టి ఈ అన్నకి నందుకో క్యాచువల్ ఫ్రెండ్స్ కొన్ని అన్నకి అయిపోయేసాడు టెంకా కొట్టి ఇంకా నీళ్ళు ముంచుకొని రాలేవేనా తీసుకోంగ టెంకాయ చిప్పలు తెచ్చుకుపోరా నువ్వు అయ్యి పట్టుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏమన్నాడు కాదు ఇద్దరు నా కొడుకులు వాడు మా అన్న కొడుకు ఏం చేస్తున్నారా ఓ పొట్టాడో అంట చెప్పురా పొట్టాడా అన్నకంట ఏం చేస్తున్నావు చెప్పురా ఏనందు గుడి తింటావా నానా నందు బల్పాన్ తెచ్చుకో అది కాదు నందు నీకు లవర్ హ్యాండ్ ఇచ్చిందే ఏం చేసింది నచ్చలేనండి అనానా నచ్చలేదా నింది నువ్వు వరుణ్ లైన్ వేసింది కాదు నీకు నీకు హ్యాండ్ ఇచ్చి అవురా వరుణానికి వరుణాన్ని లవ్ వేస్తుందా నీకు హ్యాండ్ ఇచ్చి చెప్పురా ఓ ఓ ఓ అది కాదు నందు నీకు హ్యాండ్ ఇచ్చి వరుణ్ గారిని లవ్ చేసిందే బాగుంది ఇంతకు అమ్మాయి బాగుందా ఏం పేరు ఆ అమ్మాయి పేరు చెప్పు 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 ఎవరు లేరా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ అమ్మాయి వెళ్ళింది మేము ఇద్దరు వచ్చి ఏనా అమ్మాయి అడిపింది నాన్న అమ్మాయి అడిపింది చెప్పు చెప్పుదాము అలా చెప్పు ఫస్ట్ హాయ్ చెప్పు చచ్చి కొడుకు ఫ్రెండ్స్ మాకు ఇల్లిల్లి పోయిందంట వాళ్ళమ్మ ఇల్లిల్లి పోయిందంట ఫ్రెండ్స్ వాళ్ళమ్మ చెల్లు చెల్లు కొరకాకు ఏం కావాలి చెప్పు ఏం కావాలి నీకు ఏం కావాలి ఏం కావాలి నీకు పాలు కావాలి పాలు కావాలి
పాలు కావాలండి ఫ్రెండ్స్, పాత్ర లేదు పాలు కావాలండి. ఆంజ తేవాలండి ఇప్పుడు తాగడం రాత్రి తాటిన పాడుకుంటప్పుడు. ఉన్నే తోడేసి ఉంటారు ఎవరికైనా పోదామన్నా కూడా. లేకపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఎత్త పట్టుకొని లాక్కపోతున్నాడా. ఏరా పాల, నువ్వు ఆల్రెడీ తాగినావు అయిపోయినాయి. ఇక పాలే అండి, పాలు యాగిన్నెలు లేవు అయిపోయినాయి. అడసడి అడగొచ్చినాడు వచ్చి రాత కొడుతున్నాడు రే పీకి మరి. పది చేతి కడకండి బాబా, నీ పాల కప్ప తీసుకొని చేతి కడకండి బాబా. దా చేతి కడకండి బాబా. చేతి కాడికి ఎడ రానని చెప్పి చూడు ఫ్రెండ్స్, ఎట్లా పట్టుకుంటే కొట్టినాడు. ముందే పోతున్నాడు చేతి కాడికి. ఏ బగ్గినవమ్మా, జాడికి ఎన్న అంటే ఎక్కడ ఎక్కువ ఇస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా అమ్మకాడికి వచ్చినాం. మా అమ్మకాడికి వచ్చి పాలు లేవనేసరికి అట్టుపడి తీసిన అట్టుపడి తింటున్నాడు. బాయ్ చెప్పినానంగా.